హాయ్ అండి, నేను స్వరూప. చూడండి చెట్టు ఎలా ఉందో. దానమ్మ చెట్టు అండి ఇది. సమ్మర్లో కదా మొత్తం చాలా వరకు ఎండిపోయింది. చూసారు మళ్ళీ వాతావరణంలో కొంచెం మార్పులు రాగానే కొత్త చిగుర్లు స్టార్ట్ అయిపోతున్నాయండి. చూసారా ఈ చిన్న చెట్టుకి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. మొన్న కొన్ని కాయలు కూడా హార్వెస్ట్ చేసాము చూడండి. మనం డబ్బులు పెట్టి కొనకుండా సీడ్తోనే పండించుకునే మొక్కల్లో ఇది ఒకటండి. ఇంకోటి ఏంటంటే సంవత్సరం పొడవునా దీనికి అయితే మనం దానిమ్మకాయలు అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. గ్రాఫ్టెడ్ ప్లాంటే అవసరం లేదు. దానమ్మ చెట్టు మాత్రం 1 ఇయర్కే మనకి కాపు వచ్చేసేస్తుంది. మిగతా చెట్టులాగా సీడ్తో వేస్తే 4-5 ఇయర్స్ పడుతుంది మనకి ఫ్రూటింగ్ రావడానికి. దానమ్మతో అయితే అలాంటి ప్రాబ్లం అయితే ఏముండదు, 1 ఇయర్ కల్లా వచ్చేసేస్తుంది. చూడండి కాయలు చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇది మాత్రం నేను నర్సరీలో కొన్న మొక్కేనండి. ఇది నర్సరీలో కొన్న మొక్కకే ఇది ఇలా వస్తున్నాయి కాయలు. అయితే నా దగ్గర సీడ్తో వచ్చినది కూడా ఉన్నాయి, నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఇది సీడ్తో వేసిందండి. చూసారా చిన్న బకెట్, అక్కడ పెద్ద డ్రమ్ ఇచ్చాను కాబట్టి కాయ సైజు పెరిగింది. ఇక్కడ బకెట్ చిన్నది కాబట్టి, అది కాక ఇది సమ్మర్ పంట కాబట్టి కొంచెం తక్కువే వస్తుందండి, సైజ్ అయితే ఏమి రాదు. దీనికైతే 3 కాయలు నిలబడినాయి. అలాగే ఇంకొక మొక్క కూడా ఉంది, అది కూడా నేను సీడ్తో వేసింది నేను. ఇదిగోండి ఇది సీడ్తో కంపోస్ట్లో నుంచి వచ్చిన మొక్క అండి ఇది. అయితే దీనికి ఫస్ట్ టైము ఇది 1 ఇయర్ మొక్కేను. 1 ఇయర్ కూడా అదే అంతే, ఇంకా అంతే కింద ఏమి పెరగకుండా చూశాను. ఇదిగోండి ఇక్కడైతే ఒక కాయ వచ్చింది, ముళ్ళు బాగున్నాయండి దీనికి. ఇదిగోండి అనిపిస్తుందా లోపలికి ఒక కాయ వచ్చేసింది. ఇప్పుడు చూసారా ఇది కూడా కాయగా రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఒకటి వస్తుంది, ఇంకా ఇటు వేసి ఇదిగోండి ఇక్కడ కాయ. ఆ కాయ హార్వెస్ట్ చేసే లోపే మళ్ళీ కొత్త కాయలు రెడీ అయిపోతున్నాయి. ఏంటంటే ఓన్లీ కిచెన్ వేస్ట్, దీనికైతే నేను కొంచెం బలం కూడా ఏమి ఇవ్వను, కిచెన్ వేస్టేనండి. మన కిచెన్లో వచ్చే ప్రతి వేస్ట్ తీసుకొచ్చి దీనిలో పడేసేస్తాను నేను. చక్కగా ఇది కాయలు ఇస్తుంది. అలాగే ఇంకా గులాబీలు చూడండి చక్కగా. ఈ చెట్టుకి ఏంటో కానీ 2 కలర్లో వస్తాయండి. ఇంకొక ఇదేమో ఇప్పుడు బేబీ పింక్లా వచ్చింది, ఇంకోసారి ఏమో బాగా నిండు కలర్ వస్తుంది. ఇంతకుముందు వీడియో కూడా దీనికి ఉందండి, నేను చేశాను. అంత చెట్టు నిండా ఫ్లవర్సే వస్తాయి దీనికి. చూడండి అసలు ఎంత మంచి కలర్, నాకు ఇష్టమైన కలర్ బేబీ పింక్ అనేది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, చిన్న చెట్టేనండి. అయితే నేను చెట్టుని ఎదగకుండా ఎప్పటికప్పుడు ప్రూన్ చేస్తూ ఉంటాను. ప్రూన్ చేయటం వల్ల మనం ఈ చిన్న చెట్లు కూడా ఇన్ని ఫ్లవర్స్ తీసుకోగలుగుతాము. చూసారా గ్రీన్గా ఉంది, గ్రీన్కి పింక్ కాంబినేషన్ ఎంత సూపర్గా ఉంది కదా, చాలా సూపర్గా ఉంది కదా. ఒక్క చెట్టేనండి అదంతా అంజీర్, సమ్మర్ ఫ్రూట్ అంటే సమ్మర్లో వస్తున్న అంజీరు. ఈ అయితే ఈ ఎండలకి పక్షులైతే మాత్రం వచ్చి పాప వీటిని తినటం లేదు. అదే కూల్గా ఉంటే మాత్రం కొంచెం పండితే చాలు తినేసేస్తున్నాయి. ఇది హార్వెస్ట్ చేయొచ్చండి కానీ ఈరోజు కూడా ఉంచుతాను. సాయంత్రం కల్లా చక్కగా పండిపోయిద్ది మంచి, అంటే పండితే కొంచెం బాగా పండితే మంచి టేస్ట్ వస్తుందండి. చూసారా కొంచెం వాతావరణంలో మార్పు రావడంతోనే నేను చక్కగా మంచిగా మొక్కలు అయితే రికవర్ అయిపోతున్నాయి. ఇదిగోండి మొన్న వీడియోలో నేను మీకు చూపించాను కదా, వా ఎంత అందంగా ఉంది చూసారా, ఇది సూపర్ కదా. ఆకుల మధ్యలో నుంచి కాయలు ఎలా కనిపిస్తున్నాయో, చాలా సూపర్గా ఉంది కదా. ఇవి చూడండి సమ్మర్లో కూడా ఇంత మంచి గార్డెన్ నేనైతే మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మంచి హార్వెస్ట్లు
తీసుకోవాలని కోరుకుంటున్నానండి. చూసారా ఉంటానండి, బాయ్.